మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వంచే మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 22 చెక్కులను కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మరలరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత గిరిజన బీసీ ఓబీసీ ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన వివాహాల కోసం ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఎస్సీ వారి ఆధ్వర్యంలో జరిగిన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన అర్హులైన దాదాపు 90 మంది కుట్టు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీరావు గౌడ్, ఎన్ఎస్సీ అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సంజీవ్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. దేశంలోనే ఒక చరిత్ర, నిన్న మొన్నటి దాకా ఆర్టీసీ కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడ్డారు, ఎంతో నష్టాలు పోతుంది వాళ్ళకు. గత ప్రభుత్వాలు ఎప్పటి సందే ఉండే ఆర్టీసీ కార్పొరేషన్ కానీ ఎవరు పట్టించుకోలే, నష్టాలలో పోతుంది, పట్టించుకోలే. మా సీఎం కేసీఆర్ గారు వచ్చినాక నెలకు 15,000 అయినా ఎంత నష్టమైనా భరిస్తూ 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 వచ్చిండు. వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళు కూడా మన కార్మికులే, మన తెలంగాణ బిడ్డలే అని చెప్పి పెద్ద ఎత్తున మొన్న మన క్యాబినెట్లో పెద్ద ఎత్తున డబల్ కబిట డబల్ దబాకా వాళ్ళు ఊహించలే. మా కార్మికులు అన్నారు, ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఊహించలే. మేము ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలు అవుతామని ఎప్పటికీ ప్రైవేట్గానే ఉంటాం, ఎప్పటికీ ఆర్టీసీలే ఉంటాం, ఎప్పటికీ ఆర్టీసీలే ఉంటామని వాళ్ళు ఆలోచన చేశారు. కానీ ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వం ఉద్యోగాలకు ధీటుగా వాళ్ళకు సమానంగా అన్ని స్కేళ్ళు ఇస్తూ వాళ్ళకు అన్ని రకాలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలో కలుపుకుంటే మామూలు విషయం. మా సీఎం కేసీఆర్ గొప్ప మహాత్ముడయ్యా, ఆయన భగవంతుడి స్వరూపం, ఏది చేసినా గొప్ప పని చేస్తాడు. ఆయన లెక్క ఎవరు చేయలేరు. దేశమంతా కూడా ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా అన్ని కూడా ఇదే మోడల్ చేస్తాడు మా సీఎం కేసీఆర్. ఇలా కార్మిక ఎన్నికలు అనుకో, మా రాజకీయ పార్టీ ఏమనుకుంటున్నావు, ఎన్నికలే అనుకో, ఏదన్నా అనుకో, కార్మికులకు అయితే న్యాయం జరిగిందా లేదా? ఇలా వాళ్ళ భవిష్యత్తు మంచిగా అయిందా లేదా? వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిరా లేదా? ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ట్రీట్మెంట్ చేస్తున్నామా లేదా? గది ఆలోచించి ఎన్నికలు అంటావు అదంటో, ఎన్నికలు ఎట్లయినా ఎన్నికలు పోతున్నాం, ఎట్లయినా ఎన్నికల స్టంట్ ఉంటుంది, మాది రాజకీయ పార్టీ. కానీ చేసే దిల్లు దమ్ దిల్లు ధైర్యం కావాలి. వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ఫండ్స్ కావాలి, ఎంత దిల్లు కావాలి. అది మా కేసీఆర్కే ఉందా గుండె. జై తెలంగాణ, జై కార్మిక.